హాయ్ అండి, వెల్కమ్ టు వంటింటి పుస్తకం. ఇవాళ నేను మీకు ఈ రేషన్ బియ్యంతో ఎలా ఇడ్లీ రవ్వ చేసుకొని ఇడ్లీస్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి, మేము ఈ రేషన్ బియ్యం వచ్చేసి ఇడ్లీ రవ్వ కొట్టించినామండి. సో దాంతో ఇప్పుడు ఇలా ఒక 5 గ్లాసెస్ మనము ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. సపరేట్గా సోక్ చేసుకోవాలండి. పప్పు అండి, ఇది వచ్చేసి ఇప్పుడు మినప్పప్పు ఒక 4 గ్లాసెస్ అండి. ఇడ్లీ రవ్వ 5 గ్లాసెస్ తీసుకుంటే మినప్పప్పు వచ్చేసి 4 గ్లాసెస్ తీసుకొని సపరేట్గా సోక్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక 4 ఆర్ 5 అవర్స్ తర్వాత. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్నాక నేను 4 ఆర్ 5 అవర్స్ తర్వాత ఇలా మినప్పప్పుని గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేశాక ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. బాగా మెత్తగా ఉండాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని ఈ ఇడ్లీ రవ్వను కూడా మొత్తం వాటర్ తీసేసి ఓన్లీ రవ్వ ఒకటి పిండిలో వేసుకోవాలండి. ఇది కూడా వేసుకున్నాక మొత్తం కలుపుకొని పెట్టుకోవాలండి. లేకపోతే ఉండలు ఉండిపోతుంది, మనకి బ్యాటర్ అనేది సెట్ అవ్వదు ఇడ్లీ చేసుకున్నప్పుడు. ఇలా మొత్తం కలుపుకున్నాక నైట్ ఫర్మెంటేషన్ పెట్టుకోవాలండి. నేను ఇందులో ఏ సోడా కానీ ఉప్పు కానీ వేయలేదు. ఇలా ఫర్మెంటేషన్ అయిపోతుంది. తర్వాత ఒక బౌల్లోకి కావాల్సినంత తీసుకొని వాటర్ వేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బ్యాటర్ మనం తగినంత వాటర్ వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపు పెట్టుకోవాలండి. సాల్ట్ కూడా నేను ఎక్కువ వేయలేదండి, కావాల్సినంత వేసాను. ఎందుకంటే చట్నీ అండ్ సాంబార్ ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ కూడా అంత అవసరం పట్టదు. ఇలా ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ అనేది ఒక్కొక్క దాంట్లో వేసుకొని ఆవిరి మీద ఒక 10 మినిట్స్ చాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి ఉడకడానికి. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాక క్లోజ్ చేసి పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాక ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇడ్లీ చట్నీ సాంబార్ తోటి వేడివేడిగా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది అండ్ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. నేను పల్లీ చట్నీ చేశానండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకున్నాక వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకో రకం వచ్చేసి ఒక ఇడ్లీలతోటి ఉప్మా అండి. ముందుగా ఒక పెన్నంలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి వేయించాలండి. ఆయిల్ వేసి ఇవన్నీ వేగాక అప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం రోస్ట్ అయ్యాక మనం అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా మనకు సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయ్యాక అప్పుడు మనము కావాలంటే పచ్చిమిర్చి, లేదు అని అంటే ఒట్టికారంతో అయినా చేసుకోవచ్చు. నేను ఒట్టికారంతో చేశాను. కొంచెం పసుపు అండ్ 1½ స్పూన్ కారం వేసాను నేను. తర్వాత తగినంత సాల్ట్ వేసాను. తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఇడ్లీస్ ఉంటాయి కదండి, నేను ఒక 10 ఇడ్లీస్ తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కలుపుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి.
మొత్తం ఇవన్నీ దీంట్లో వేసుకున్నాక మనం కావాలంటే ఉప్మాలాగా అంటే మరీ పొడి పొడిగా అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్తో అయినా తినవచ్చు. ఇదంతా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ ఉంచాలండి. అలాగే లాస్ట్కి మనము నిమ్మకాయ రసం వేయాలండి. ఇలా నిమ్మకాయ రసం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం పడుతుంది. ఇది తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకోవచ్చు, అండ్ ఆనియన్తో కూడా తినవచ్చండి. చాలా బాగుంటుంది, పులపులగా కొంచెం బాగుంటుంది అసలు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక అదే బ్యాటర్ తోటి ఇప్పుడు మినప్పట్టు వేస్తున్నానండి. ఈ మినప్పట్టు అనేది మనం కావాలంటే లావుగా వేసుకోవచ్చు, లేదంటే థిన్గా వేసుకోవచ్చు అండి. నేను చాలా సన్నగా వేసాను, క్రిస్పీగా వస్తుంది కాబట్టి. అండ్ దాని మీద కొంచెం ఆనియన్స్ వేసాను. మాకు కావాలంటే క్యారెట్ కానీ కొరియాండర్ చిల్లీస్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవడం అండి. ఇది వేసుకున్నాక ఇది కూడా ఎక్కువసేపు కుక్ అవ్వదండి, ఒక 5 మినిట్స్లో ఉడుకుతుంది. చూడండి ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎంత చాలా బాగుంటుందండి. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.